చెప్పాను ఓఎక్స్ పైన డిమాండ్ ఓవై పైన ప్రైస్ తీసుకోవడం జరిగింది ఇందాక దానికి కనెక్టింగ్ క్లాస్ డిమాండ్ ప్రైస్ తీసుకోవడం జరిగింది డిమాండ్ రాక్ ఒక్కర్ రాక్ అయితే ఎలాగా అనేది మనం ఇప్పుడు చూద్దాం చూడండి సేమ్ ఇదే డయాగ్రామ్ ఇక్కడ వస్తుంది ఇదే డయాగ్రామ్ మనం అక్కడ వేసేస్తాం కాకపోతే డిమాండ్ కాలు వేస్తాం హాఫ్ మూన్ షేప్ అది మీరు బాయ్స్ అయితే గర్ల్స్ దగ్గర గాజు తీసుకుని వేస్తే బాగుంటుంది గర్ల్స్ కనుక వాళ్ళ దగ్గర చేతికి గాజులు ఉంటాయి కాబట్టి ఆ గాజుని ఇలా పెట్టి కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర కలిసేటట్టు గాజుతోటి బ్యాంగిల్తోటి వేస్తే హాఫ్ మూన్ షేపు పర్ఫెక్ట్గా వస్తుంది చేతితో గీయడం కన్నా గర్ల్స్కి గాజు ఉంటుంది కాబట్టి బ్యాంగిల్ ఆ బ్యాంగిల్ తీసుకుని కరెక్ట్గా హాఫ్ మూన్ షేప్ గీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బాయ్స్ కూడా అలాగే చేయొచ్చు గర్ల్స్ని అడిగి ఎగ్జామ్స్లో అడగచ్చు చేయొచ్చు ఓకే ఇప్పుడు చూడండి డిమాండ్ ర్యాక్ ఒక్కర్ ర్యాక్ అయితే అక్కడ మెజర్మెంట్ ప్రకారం డిమాండ్ వ్యాకోచత్వం ఎలా వస్తుంది అనేది చూద్దాం చూడండి ఓవై పైన ప్రైస్ ఓఎక్స్ పైన డిమాండ్ ఇక్కడ కూడా అంతే ఓఆర్ ప్రైస్ ఉంది ఓఎం డిమాండ్ ఉంది ఇందాక డయాగ్రామే వేస్తాం వేసేసి హాఫ్ మూన్ షేప్ వేస్తాం హాఫ్ మూన్ షేప్ వేసినప్పుడు కూడా సేమ్ అదే రూల్ పీబీ బై పిఏ లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ అనేది వస్తుంది ఓకే అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే పి నుంచి బి వరకు గల దూరంతో పి నుంచి ఏ వరకు గల దూరాన్ని కొలిచి ఇక్కడ సేమ్ ఇదే ఈ డయాగ్రామ్ వేస్తాం ఈ కర్వ ఒకటే వేస్తాం సేమ్ ఇక్కడ కూడా అంతే పి నుంచి బి వరకు గల దూరాన్ని పి నుంచి ఏ వరకు గల దూరంతో భాగారించాలి ఒక్క రకైనప్పుడు కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ అని వస్తుంది మనకి సేమ్ అదే ఇంకా దీనికి తేడా ఏమిటంటే ఇదే డయాగ్రామ్ ఇక్కడ వేస్తాం బట్ హాఫ్ మూన్ షేప్ డిమాండ్ కర్వ్ హాఫ్ మూన్ షేప్లో ఉన్నప్పుడు కూడా సేమ్ రూల్ ప్రకారమే మనకి మెజర్మెంట్ వస్తుంది ఆ సేమ్ రూల్ ఏమిటి ఇది లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ అది వస్తుంది మనకి దాని ప్రకారమే డిమాండ్ రాక్ హాఫ్ మూన్ షేప్ ఒక్కర్ రాక్ అయినప్పుడు కూడా సేమ్ అదే సూత్రం ద్వారానే వస్తుంది సేమ్ ఇక్కడ కూడా అదే రాస్తాం పై పటంలో ఓఎక్స్ అక్షం మీద డిమాండ్ ఓవై అక్షం మీద ధరని తీసుకోవడం జరిగింది ధర డిమాండ్ రాక ఒక్కర్ రాక అయినప్పుడు కూడా ఇదిగో ఒక్కర్ రాక డిమాండ్ రాక ఒక్కర్ రాక అయినప్పుడు కూడా సేమ్ పై సూత్రం ప్రకారమే డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవచ్చు బిందు పద్ధతి ద్వారానే పై సూత్రం ఏంటి దిగువ చాపము బై ఎగువ చాపము అనే సూత్రం ద్వారానే ఈ యొక్క బిందు వ్యాకోచత్వాన్ని డిమాండ్ వ్యాకోచత్వాన్ని బిందు పద్ధతి ద్వారా కొలవచ్చు డిమాండ్ వ్యాకోచత్వాన్ని బిందు పద్ధతి ద్వారా కొలవచ్చు అని చెప్పచ్చు చూడండి ఏ బి ప్రతి పిబి లోయర్ సెగ్మెంట్ పిఏ అప్పర్ సెగ్మెంట్ ఇంకా దీనికి తేడా ఏమిటి డిమాండ్ రాక స్లోపుగా కాకుండా హాఫ్ మూన్ షేప్ అయితే కూడా సేమ్ రూలే కాబట్టి ఇక్కడ మనం హాఫ్ మూన్ షేప్ వేసాం డిమాండ్ రాక కర్వ్ ఇలా కాకుండా ఇలా ఉన్నప్పుడు కూడా ఈ రూల్ ప్రకారమే మనం మెజర్మెంట్ చేయొచ్చు అని చెబుతోంది పాయింట్ మెథడ్ కాబట్టి అక్కడ కూడా సేమ్ అదే ఓకే ఈ పద్ధతి ద్వారా ఇప్పుడు దీని ప్రకారం వ్యాకోచత్వం విలువ ఒకటికి సమానమైంది అనుకోండి యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్ కింద తీసుకుంటాం అంటే ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు ఇలా మెజర్మెంట్ చేసాం పీబీ పార్ట్ని పిఏ పార్ట్ తోటి డివైడెడ్ బై చేసాం పీబీ పార్ట్ కింద పార్ట్ పిఏ పార్ట్ పైన పార్ట్ పి నుంచి బి వరకు గల పార్ట్ని పి నుంచి ఏ వరకు గల పార్ట్ తోటి మనం డివైడెడ్ బై చేస్తాం ఎంతో కొంత వాల్యూ వస్తుంది మెజర్మెంట్ దాని ప్రకారం ఏంటి వాల్యూ ఒకటికి సమానంగా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్
అది యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అయిపోతుంది, ఏకత్వ ఏకోచ డిమాండ్. ఒకవేళ మెజర్మెంట్ 1 కంటే అబవ్ ఉందనుకోండి, వచ్చిన మెజర్మెంట్ అబవ్ 1 ఉందనుకోండి, రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ కి సాపేక్ష వ్యాకోచ డిమాండ్ ఉంది అని చెప్పచ్చు. ఒకవేళ వచ్చిన డిమాండ్ మెజర్మెంట్ బిలో 1 ఉందనుకోండి, ఒకటి కన్నా వ్యాకోచత్వం విలువ తక్కువగా ఉందనుకోండి, అప్పుడు సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అయిపోతుంది. తెలుగు మీడియం రిలేటివ్ ఇనెలాస్టిక్ డిమాండ్ అది కూడా రాయాలి. అది కూడా రాయాలి. ఏమిటి కింద ఈ డయాగ్రమేస్, ఈ డయాగ్రమేస్ కింద పై పటం ప్రకారం డిమాండ్ వ్యాకోచత్వం డిమాండ్ రాక ఒక్కర్ రాక అయినప్పుడు కూడా దిగువ చాపమో బై ఎగువ చాపమో అనే సూత్రం ద్వారా బిందు వ్యాకోచ డిమాండ్ వ్యాకోచాన్ని వ్యాకోచత్వాన్ని కొలవచ్చు బిందు పద్ధతి ద్వారా అని చెప్పచ్చు అని చెప్పేస్తాం. ఇప్పుడు వచ్చిన కొలత ప్రకారం వచ్చిన మెజర్మెంట్ కొలిచిన దాని ప్రకారం వ్యాకోచత్వం విలువ ఒకటికి సమానమైతే అది ఏకత్వ ఏకోచత్వాన్ని సూచిస్తుంది. అంటే అవుట్పుట్ అంటే కమింగ్ మెజర్మెంట్ వచ్చిన మెజర్మెంట్ ఈక్వల్ టు 1 అయితే ఇన్ కేస్ దట్ ఈజ్ నోన్ యాజ్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. అబవ్ 1 రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్, బిలో 1 రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అని చెప్తాం. తెలియవేయడం కూడా పైదాన్ని బట్టి వచ్చిన విలువ వ్యాకోచత్వం విలువ ఒకటికి సమానమైతే ఏకత్వ వ్యాకోచత్వాన్ని సూచిస్తుంది, వ్యాకోచత్వం విలువ ఒకటి కన్నా ఎక్కువ ఉంటే సాపేక్ష వ్యాకోచత్వాన్ని సూచిస్తుంది, వ్యాకోచత్వం విలువ ఒకటి కన్నా తక్కువగా ఉంటే సాపేక్ష అవ్యాకోచత్వాన్ని సూచిస్తుంది అని చెప్తాం. సో దాని ప్రకారం రాస్తూ ఉంటాం, 3 పాయింట్ల కింద రాస్తాం. ఏ ఇక్కడ కూడా మొత్తం అంతా ఫస్ట్ పాయింట్ ఏంటి, దీని ప్రకారం వ్యాకోచత్వం విలువ ఒకటి కన్నా ఒకటికి సమానమైతే అది ఏకత్వ వ్యాకోచత్వ డిమాండ్ ఈక్వల్ టు 1 కామా. సెకండ్ పాయింట్, వ్యాకోచత్వం విలువ ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అది రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ ఈ గ్రేటర్ దాన్ 1. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వ్యాకోచత్వం విలువ ఒకటి కన్నా తక్కువ ఉంటే అది సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ రిలేటివ్ ఇనెలాస్టిక్ డిమాండ్ ఈ లెస్ దాన్ 1 అని చెప్తాం. కాబట్టి ఇది బిందు పద్ధతి ద్వారా డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఈ రకంగా మనం కొలవచ్చు. ఓకే, మళ్ళీ చెప్తాం చూడండి. పాయింట్ మెథడ్ డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతుల్లో సెకండ్ మెథడ్ పాయింట్ మెథడ్. అది డిమాండ్ రాకపోయి ఎక్కడైనా సరే మనం పాయింట్ని తీసుకుని దాని ప్రకారం మనం కొలవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు అని చెప్పాను నేను. దాని ప్రకారం మనకి మెజర్మెంట్ వస్తుందని కూడా చెప్పాను. ఇంకా డెఫినేషన్ ఫస్ట్ నుంచి చెప్తాను. డెఫినేషన్, ఏ పాయింట్ వద్దనైతే డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి అవకాశం ఉంటుందో ఆ పద్ధతిని బిందు పద్ధతి అంటారు. అంటే ఏ పాయింట్ వద్దనైతే ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మెజర్మెంట్ చేయడానికి స్కోప్ అవకాశం ఉంటుందో ఆపర్చునిటీ దట్ ఈజ్ నోన్ యాజ్ ఏమైపోతుంది పాయింట్ మెథడ్ అయిపోతుంది. దానికి ఒక రూల్ ఉంది, అంటే అబౌ ద డెఫినేషన్ యాజ్ పర్ రూల్ ఒక రూల్ ఒకటి ప్రిన్సిపల్ ఒకటి ఉంది దట్ ఈజ్ నోన్ దట్ ఈజ్ అదేంటంటే అంటే ఇప్పుడు పాయింట్ మెథడ్ని స్మాల్ ఈ అనే ఒక లెటర్ చేత మనం ఐడెంటిఫై చేస్తాం, రికగ్నైజ్ చేస్తాం, స్మాల్ ఈ అనే లెటర్ చేత రికగ్నైజ్ చేస్తాం. సో స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాయింట్ మెథడ్. పాయింట్ మెథడ్కి ఇది ప్రిన్సిపల్ సూత్రం ఏంటి, లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. తెలుగు మీడియం స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు దిగువ చాపము బై ఎగువ చాపము. బిందు వ్యాకోచ పద్ధతిని కొలవడానికి సూత్రం దిగువ చాపము బై ఎగువ చాపము అని చెప్తాం. ఇదిగో దిగువ చాపము బై ఎగువ చాపము,
దీని ప్రకారం డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి క్రింది పటాన్ని మనం తీసుకుంటాం. ఫస్ట్ డయాగ్రామ్, ఫస్ట్ డయాగ్రామ్ లో ఏంటి, ఓ వై మీద ప్రైస్ ని, ఓ ఎక్స్ మీద డిమాండ్ ని తీసుకోవడం జరిగింది. ప్రైస్ ఓఆర్ ఉన్నప్పుడు డిమాండ్ ఎంత ఉంది, ఓఎం ఉంది. నెక్స్ట్ ఏ నుంచి బి వరకు అది డిమాండ్ కర్వ్, అక్కడ పాయింట్స్ పెట్టుకున్నాం అంతే డిమాండ్ కర్వ్. అది ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏ, లాస్ట్ పాయింట్ బి. చూడండి డయాగ్రామ్ వేసేటప్పుడు క్లియర్గా చెప్తున్నాను, వై అక్షర్ వై యాక్సెస్కి టచ్ అవుతుంది, బి యాక్సెస్కి టచ్ అవుతుంది, అది మాత్రం క్లియర్గా వెయ్యాలి. ఇక్కడ కూడా అంతే, వై యాక్సెస్కి ఏ పాయింట్ టచ్ అవుతుంది. ఇంకో చూడండి టచ్ అయింది ఇక్కడ, ఇంకో ఇక్కడ ఇలాగ టచ్ అయింది, ఇక్కడ కూడా అంతే టచ్ అయింది. కానీ బి టచ్ అవ్వకూడదు, బి పాయింట్ ఎక్స్ యాక్సెస్ని టచ్ చేయకూడదు. ఇక్కడ కూడా చూడండి నా వేలు టచ్ అవ్వలేదు, ఇక్కడ కూడా చూడండి టచ్ అవ్వలేదు. ఏ పాయింట్ వై యాక్సెస్కి టచ్ అవుతుంది, బి పాయింట్ ఎక్స్ యాక్సెస్కి టచ్ అవ్వకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే కొట్టిపడేస్తాడు. చూడండి ఏ పాయింట్, ఏ పాయింట్ వై యాక్సెస్కి టచ్ అయింది, ఏ పాయింట్ వై యాక్సెస్కి టచ్ అయింది, బి పాయింట్ ఎక్స్ యాక్సెస్కి టచ్ అవ్వకూడదు, అస్సలు టచ్ అవ్వకూడదు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, దీనికి టచ్ చేసి రాస్తాం. ఇంకో ఇలా ఉంది కాబట్టి ఇలా టచ్ చేసి రాస్తాం, టచ్ చేసే గీసేస్తాం. ఇక్కడ దాకానే గీయాలి, ఎక్స్ యాక్సెస్కి టచ్ అయ్యకూడదు. వై యాక్సెస్ని ఏ పాయింట్ టచ్ చేస్తుంది, ఇక్కడ కూడా అంతే వై యాక్సెస్ని ఏ పాయింట్ టచ్ చేస్తుంది, అక్కడి నుంచి టచ్ చేసి కిందకి దిగుతుంది. కానీ బి పాయింట్ ఎక్స్ యాక్సెస్ని టచ్ చేయకూడదు. తెలియబడి కూడా అదే, ఏ పాయింట్ వై అక్షాన్ని టచ్ చేసి కిందకి దిగుతుంది, బి పాయింట్ ఎక్స్ అక్షాన్ని కలపకూడదు, మధ్యలో ఖాళీ ఎట్టే పెట్టాలి. ఇక్కడ కూడా ఖాళీ ఎట్టే పెట్టాలి, అది చాలా 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 ఇంపార్టెంట్, లేకపోతే డయాగ్రామ్ మొత్తం పోతుంది. చాలా వెరీ చాలా కేర్ తీసుకోవాలి. ఏ పాయింట్ ఇక్కడ, ఏ పాయింట్ వై యాక్సెస్ని టచ్ చేసింది, జస్ట్ టచ్ చేసింది అప్పుడు కిందకి దిగింది, బి పాయింట్ టచ్ అవ్వదు ఎక్స్ యాక్సెస్ని, ఓఎక్స్ని ఇక్కడ టచ్ అవ్వదు. అలా ఉన్నప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. సో అబౌ ద డయాగ్రామ్ ఏ టు బి డిమాండ్ కర్ పి పాయింట్ సెంటర్ పాయింట్. సో పి బిలో పార్ట్ ఈజ్ లోయర్ సెగ్మెంట్, పి అబౌ పార్ట్ ఈజ్ అప్పర్ సెగ్మెంట్, పి కింద భాగం దిగువ చాపము, పి నుంచి బి వరకు, పి నుంచి ఏ పార్ట్ ఎగువ చాపం. ఇప్పుడు ఏంటి, పి టు బి పార్ట్ డివైడెడ్ బై పి టు ఏ పార్ట్, పి నుంచి బి వరకు గల దూరాన్ని పి నుంచి ఏ వరకు గల దూరంతో భాగారించాలి. ఇదిగో చాపము బై ఎగువ చాపము కదా లోయర్ సెగ్మెంట్, ఇది మనకి లోయర్ సెగ్మెంట్, ఇది మనకి అప్పర్ సెగ్మెంట్, ఇది మనకి లోయర్ సెగ్మెంట్, ఇది మనకి అప్పర్ సెగ్మెంట్. పి నుంచి బి వరకు గల పార్ట్ని పి నుంచి ఏ వరకు గల పార్ట్ తోటి మనం భాగారించాలి, అలాంటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. అది ఇక్కడ మనం చెప్తాం, దీన్ని డయాగ్రామ్ కింద వేసి చెప్తాం. ఓకే, దీని ప్రకారం ఏంటి సూత్రం, పిబి లోయర్ సెగ్మెంట్, పిఏ అప్పర్ సెగ్మెంట్. ఇంకా చూడండి పిబి లోయర్ సెగ్మెంట్, ఇక్కడ ఎల్ఎస్ అని రాశాను, మీరు ఎగ్జామ్స్లో ఎల్ఎస్ అని రాయకూడదు, లోయర్ సెగ్మెంట్ అని రాయాలి. పిబి పిబి బై పిఏ ఎందుకోటు పిబి, దీన్ని ఎదుర్కొని ఏం రాయాలి, ఎల్ఎస్ కాదు లోయర్ సెగ్మెంట్ బై పిఏ అప్పర్ సెగ్మెంట్. తెలుగుమీడియం కూడా అంతే, పిబి బై పిఏ ఇదిగోటు దిగువ చాపము బై పిఏ ఎగువ చాపము అని రాయాలి. నేను ఇక్కడ మామూలు పొడిపొడిగా రాశా, మీరు ఎగ్జామ్స్లో మాత్రం క్లియర్గా రాయాలి, చాలా క్లియర్గా రాయాలి. సో అది మనకి ఓకే రాస్తాం, ఇదిగో పిబి బై పిఏ దిగువ చాపము బై ఎగువ చాపము, పిబి బై పిఏ లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ అని రాస్తాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ కర్వ్ స్లోప్గా కాకుండా హాఫ్ మూన్ షేప్ వక్రరేఖ అయ్యి ఉందనుకోండి,
అప్పుడు ఎలాగ మెజర్మెంట్ చేయడం దానికి ఒక డయాగ్రామ్ సేమ్ ఇదే డయాగ్రామ్ ఇక్కడ వేస్తాం ఇదే డయాగ్రామ్ ఇక్కడ వేసేసి డిమాండ్ కర్వ్ హాఫ్ మూన్ షేప్ తిప్పుతాం మీకు చెప్పారు ఎగ్జామ్స్లో చేతితో వేయడం కన్నా బ్యాంగిల్తో వేస్తే క్లియర్గా వస్తుంది అబ్బాయిలు ఎవరైనా ఉంటే కనుక ఆ పక్కన ఎవరైనా ఒక గర్ల్స్ ఎవరైనా ఉంటే కనుక బ్యాంగిల్ తీసుకోండి ఈ మధ్యన అమ్మాయిలు ఎవరు బ్యాంగిల్స్ పెట్టుకోవట్లేదు వాచి అది కూడా పెట్టుకోవట్లేదు ఉత్తి చేతులు తీసుకొచ్చేస్తాం బ్యాంగిల్స్ వేసుకోవాలి గర్ల్స్ కాబట్టి ఆ బ్యాంగిల్ తీసుకొని హాఫ్ మూన్ షేప్ కరెక్ట్గా ఈ పాయింట్కి టచ్ అవ్వాలి పీ పాయింట్కి టచ్ అవ్వాలి హాఫ్ మూన్ షేప్ క్లియర్గా వస్తుంది అప్పుడు దానికి నేమ్స్ ఏంటి డీడీ డీడీ మీన్స్ డిమాండ్ కర్వ్ డీడీ అంటే ఏంటి డిమాండ్ కర్వే డిమాండ్ ర్యాకే అప్పుడు కూడా సూత్రం ఏంటి ఇది డయాగ్రామ్ వేస్తాం ఈ డయాగ్రామ్ కూడా ఇలాగే చెప్తాం ఓఎక్స్ మీద డిమాండ్ ఓవే మీద ప్రైస్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏ టు బి పి అనేది పాయింట్ హాఫ్ మూన్ షేప్ కర్వ్ ఏంటి డీడీ డిమాండ్ కర్వ్ ఒక్కర్రాకైతే స్లోప్ కాకుండా నాట్ స్లోప్ హాఫ్ మూన్ షేప్ ఉంటే కనుక హౌ టు మెజర్ అంటే ఎలాగా యాజ్ పర్ రూల్ లోయర్ సెగ్మెంటే అప్పర్ సెగ్మెంటే సేమ్ రూల్ ప్రకారమే డిమాండ్ రాక ఒక్కర్రాక అయినా కూడా దిగువ చాపము బై ఎగువ చాపము అనే సూత్రం ద్వారానే మనం రాబట్టవచ్చు ఇంకా ఇక్కడ కూడా అంతే సేమ్ ఇక్కడ కూడా అంతే పీబీ పిఏ ఇక్కడ కూడా అంతే పి నుంచి బి వరకు గల దూరాన్ని పి నుంచి ఏ వరకు గల దూరంతో భాగారించాలి డిమాండ్ రాక ఒక్కర్రాక అయినప్పుడు కూడా డిమాండ్ రాక ఒక్కర్రాక అయినప్పుడు కూడా సేమ్ ఇక్కడ కూడా అంతే కాకపోతే ఈ డయాగ్రామ్ ఇక్కడ వేస్తాం డిమాండ్ కాలం హాఫ్ మూన్ షేప్ తిప్పుతాం ఇప్పుడు దీని ప్రకారం వ్యాకోచత్వం విలువ అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దట్ ఈజ్ నోన్ యాజ్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ వాల్యూ ఈజ్ 1 అయితే దట్ ఈజ్ నోన్ యాజ్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ ఒక అబోవ్ 1 అయితే వ్యాకోచత్వం విలువ అబోవ్ 1 అయితే కనుక దట్ ఈజ్ రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ తెలివిడి బిలో 1 ఒకటి కన్నా తక్కువ ఉందనుకోండి 0.5 0.2 అలా ఉందనుకోండి దట్ ఈజ్ నోన్ యాజ్ రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ తిరిగిమీడ కూడా మూడు లైన్స్లో రాయాలి వ్యాకోచత్వం విలువ ఒకటికి సమానం అయితే అది ఏకత్వ వ్యాకోచత్వాన్ని సూచిస్తుంది వ్యాకోచత్వం విలువ ఒకటికన్నా ఎక్కువగా ఉంటే సాపేక్ష వ్యాకోచత్వాన్ని సూచిస్తుంది వ్యాకోచత్వం విలువ ఒకటికన్నా తక్కువ ఉంటే సాపేక్ష అవ్యాకోచత్వాన్ని సూచిస్తుంది ఇది కొట్ వన్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ ఇది కొట్ వన్ యూనిటరీ ఎలా పేరులోనే ఉంది యూనిటరీ ఒకేలాగా ఉంటుంది యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్ రిలేటివ్ ఇన్ ఎలాస్టిక్ తెలియదు ఏకత్వ వ్యాకోచ డిమాండ్ని సూచిస్తుంది సాపేక్ష వ్యాకోచత్వాన్ని సూచిస్తుంది సాపేక్ష అవ్యాకోచత్వాన్ని సూచిస్తుంది అని త్రీ లైన్స్లో రాస్తాం సో పై విధంగా బిందు పద్ధతి ద్వారా కూడా డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఈ సూత్రం ద్వారా మనం కొలవచ్చు అని చెప్పి ఇంకా ఈ సైడ్ రైటింగ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్సిల్ యూజ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ టూ డయాగ్రామ్స్ కూడా పెన్సిల్తోనే వేయాలి నేమ్స్ పెన్తో పెట్టచ్చు మొత్తం డయాగ్రామ్ అంతా క్లియర్గా వచ్చాక అప్పుడు పెన్ నేమ్స్ పెట్టండి నేమ్స్ పెట్టేశాక డయాగ్రామ్ వేశారనుకోండి తప్పు తప్పుగా వస్తే నేమ్స్ అలా మిగిలిపోతాయి పెన్తో రాస్తారు కదా పెన్ కూడా వదిలేయండి పెన్సిల్తోనే నేమ్స్ పెట్టండి డిమాండ్ ప్రైస్ ఓఆర్ ఓఎం ఏ టు బి డీడీ పి ఇవి నేమ్స్ కూడా పెన్సిల్తోనే పెట్టండి ఒకవేళ అవసరమైతే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్ వచ్చినా కూడా ఎర్రర్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది సో కంప్లీట్ పెన్సిలే యూజ్ చేయాలి అది ఫస్ట్ పాయింట్ సూత్రం అన్నప్పుడు లోయర్ సెగ్మెంట్ పైన అప్పర్ సెగ్మెంట్ కిందన రావాలి చాలామంది ముందు పైన కదా పైన ఉండేది అప్పర్ ఏమో అనుకుంటున్నారు పైన అప్పర్ కాదు అప్పర్ ఉండేది పైన
లోయర్ ఉంటుంది, పైన ఉండేది అప్పర్ అనుకుంటారు. కాదు, సూత్రం ప్రకారం యాజ్ పర్ రూల్ ప్రకారం పాయింట్ మెథడ్కి మెజర్మెంట్ ఏంటి? ప్రిన్సిపల్ లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. చాలామంది ఎగ్జామ్స్లో అప్పర్ పైన రాసేస్తున్నారు, టోటల్లీ రాంగ్. అప్పర్ కాదు, పైన లోయర్ ఉంటుంది, లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంటు. తెలుగు మీడియం కూడా అంతే, పైన ఎగువ కదా, పైన ఉండేది ఎగువేమో అనుకుంటున్నారు. పైన అంటే ఎగువ కాదు, పైన ఉండేది దిగువ చాపము, కింద ఉండేది ఎగువ చాపం. ఎందుకంటే డయాగ్రామ్ చూసుకుంటారు కదా మీరు, పిబి కింద ఉంటుంది పార్ట్, దిగువ చాపం లోయర్ సెగ్మెంట్, పిఏ అప్పర్ సెగ్మెంట్ ఎగువ చాపం. సో సూత్రం ఏంటి? దిగువ చాపము లోయర్ సెగ్మెంట్ ఇదిగో పిబి, ఎగువ చాపం పిఏ అప్పర్ సెగ్మెంట్ ఇదిగో పిఏ. అది మాత్రం చాలా పిబి లోయర్ సెగ్మెంట్ పైన వస్తుంది, పిఏ అప్పర్ సెగ్మెంట్ కింద వస్తుంది. ఇదిగో అప్పర్ సెగ్మెంట్ పిఏ, ఇదిగో పిఏ. పిబి ఎల్ఎస్ ఎల్ఎస్ అని రాయకండి, లోయర్ సెగ్మెంట్ అని క్లియర్గా రాయాలి. పిబిబి పిఏ, పిబి మీన్స్ లోయర్ సెగ్మెంట్, ఎల్ఓడబ్ల్యూఆర్ అని రాయాలి కంప్లీట్గా. పిఏ అప్పర్ సెగ్మెంట్ అని రాయాలి. ఇంకా థర్డ్ కండిషన్, డయాగ్రామ్లో రెండు డయాగ్రామ్స్లో కూడా ఏ పాయింట్ వై యాక్సెస్ని టచ్ అవుతుంది, తాకుతుంది, ముట్టుకుంటుంది. వై యాక్సెస్ని ఏ పాయింట్ టచ్ అవుతుంది, బి పాయింట్ ఎక్స్ యాక్సెస్ని టచ్ అవ్వదు. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ నుంచి అడ్డంగా ఇక్కడ దాకా రాస్తారు, దీన్ని టచ్ చేసేస్తారు, దానికి కనెక్ట్ చేసేస్తారు, కనెక్ట్ చేయకూడదు, గ్యాప్ ఉండాలి. ఇక్కడ చూడండి నా వేరు, ఇక్కడ గ్యాప్ ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మెథడ్లో. ఇక్కడ కూడా అంతే, ఏ పాయింట్ ఎక్స్ వై యాక్సెస్ని టచ్ అయింది, ఇంటర్సెక్ట్ ఇక్కడ ఇదిగో టచ్ అయింది, ఏ పాయింట్ వై యాక్సెస్, బి పాయింట్ ఎక్స్ యాక్సెస్ని టచ్ అవ్వకూడదు. థర్డ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఆ మూడు మీరు గుర్తించుకుని క్లియర్గా సైడ్ హెడింగ్ రాయాలి. ఇది కంప్లీట్ 5 మార్క్స్ కోసం. 5 మార్క్స్ వస్తున్నప్పుడు ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఇంట్రడక్షన్ రాసి, డెఫినేషన్ రాసి, రూల్ రాసి, అప్పుడు ఈ సైడ్ హెడింగ్ అంతా రాయాలి. 5 మార్క్స్కి సరిపోతుంది, ఈజీగా సరిపోతుంది. డయాగ్రామ్ వేస్తాం, కింద ఎక్స్ప్లెనేషను, ఇది వేస్తాం కింద ఎక్స్ప్లెనేషను, కింద 3 పాయింట్స్ వస్తాయి. అబౌవ్ ద డయాగ్రామ్ మెజర్మెంట్స్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ నోన్ యాజ్ యూనిటీ ఎలాస్టిక్ డిమాండ్. అబౌవ్ ద 1 రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్, బిలో ద 1 రిలేటివ్ ఇనాలాస్టిక్ డిమాండ్. తెలుగు మీడియం కూడా రాగి రాస్తారు కాబట్టి ఇది రాస్తారు కింద ఎక్స్ప్లెనేషను. డిమాండ్ రాక ఒక్కరి రాక అయితే అన్నప్పుడు ఈ డయాగ్రామ్ వేయాలి, దీంతో చూపించకూడదు. రెండు డయాగ్రామ్లు వస్తాయి, ఈ డయాగ్రామ్ వేసి దాని కింద మళ్ళీ రాసి అప్పుడు వ్యాకోచత్వం విలువ ఒకటికి సమానమైతే ఏకత్వ వ్యాకోచ డిమాండ్. తెలుగు మీడియం ఒకటికన్నా ఎక్కువ ఉంటే సాపేక్ష వ్యాకోచ డిమాండ్, ఒకటికన్నా తక్కువ ఉంటే సాపేక్ష అవ్యాకోచ డిమాండ్. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఓకే, అది థర్డ్ మూడు ప్రిన్సిపల్స్ చాలా గుర్తించుకోవాలి, మీరు పెన్సిల్తో వేయాలి. ఇక్కడ లోయర్ సెగ్మెంట్ పై అప్పర్ సెగ్మెంట్ అని రాయాలి. చాలామంది అప్పర్ అని రాసేస్తున్నారు, టోటల్ రాంగ్ అయిపోతున్నారు. పైన లోయర్ కింద అప్పర్, అది మస్ట్ అండ్ షుడ్గా. థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ వై యాక్సెస్కి ఏ పాయింట్ టచ్ అయింది, ఇక్కడ కూడా అంతే. ఇదిగో ఏ పాయింట్ ఇక్కడ వైకి టచ్ అయింది, బి పాయింట్ ఎక్స్ యాక్సెస్కి టచ్ అవ్వదు, ఎక్స్ అక్షానికి బి పాయింట్ టచ్ అవ్వదు తెలుగు మీడియం. ఇదిగో చూడండి, ఇది ఎక్స్ ఓఎక్స్ అక్షం, బి పాయింట్ టచ్ అవ్వకూడదు. ఇక్కడ కూడా అంత, ఓఎక్స్ అక్షం బి పాయింట్ టచ్ అవ్వకూడదు. ఏ పాయింట్ టచ్ అవుతుంది వైకి, వైకి ఏ పాయింట్ టచ్ అవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని ప్రకారం ఇది 5 మార్క్స్ క్లియర్గా రాయాలి. 2 డయాగ్రామ్స్ మనం క్లియర్గా వేసుకోవాలి, పెన్సిల్తోనే వేయాలి. మస్ట్ అండ్ షుడ్గా చెప్తాను, మరి మరి చాదస్తం ఇదేంటి సార్ ఇన్సార్ చెప్తున్నారు అనుకోకండి. నేను చాలా బ్యాచెస్ చూశాను, చాలా బ్యాచ్లు
ना ముందు పెన్సిల్ తోనే వేస్తాం అన్న వాళ్ళు అక్కడికి వెళ్లి పెన్సిల్ తో పెన్ తో వేసినారు చాలా మంది ఉన్నారు సార్ సారీ సార్ తప్పు అయిపోయిందండి పెన్ తో వేసారండి తప్పు వచ్చిందండి ఇంప్రెషన్ పోతుంది ఒకసారి కొట్టి మళ్ళీ కింద వేస్తే ఇంప్రెషన్ పోతుంది అదే పెన్సిల్ తో వేసారుకోండి ఎర్రర్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది ఎర్రర్ చేసుకోవడానికి కాబట్టి మస్ట్ అండ్ షుడ్ యూజ్ ఓన్లీ పెన్సిల్ నాట్ పెన్ నేమ్స్ కూడా పెన్సిల్ తోనే పెట్టండి డిమాండ్ ప్రైస్ వార్ ఏబి పి డిడి ఇక్కడగానే పి పివి పిఏ వార్ ఎం ప్రైస్ డిమాండ్ అన్నీ కూడా పెన్సిల్ తోనే పెట్టండి కొంచెం కనబడేటట్టు పెట్టండి లేదా డయాగ్రామ్ క్లియర్ గా పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకున్నాక అప్పుడు పెన్ తో నేమ్స్ పెట్టండి బాగా కన్ఫర్మ్ అనుకునేవాడు ఎందుకైనా మంచిదిలే పోలే రిస్క్ ఎందుకు అనుకునేవాడు పెన్సిల్ తోనే నేమ్స్ పెట్టచ్చు ఓకే ఇది మనకి పాయింట్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే